हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवि मिर्ची बज्जील अन्नमाट। स्पेशल एमुंदी इंदुलो अनुकोकंडी, टोटल वीडियो स्किप चेयकुंडा चूडंडी। हेलो अंडी, वेलकम बैक टू माय चैनल अरुणा तेलुगु व्लॉग्स। इवाला नेनु मीकु కొత్త రెసిపీ అని చెప్పను, అందరూ చేసే రెసిపీయే, కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ నేను మీకు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట। ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి తినే వాళ్ళు ఉంటారు, బయట కొనుక్కొని మరీ తింటారు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు। ఇప్పుడు ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దాము। అంతకంటే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆల్ ని క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట। తప్పకుండా బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళేసి మనం ప్రిపరేషన్ చూసేద్దాము। ఫస్ట్ పిండి తీసుకోవాలి। నేను చేయబోయేది మిర్చి బజ్జీలు అన్నమాట। అందరూ చేసేవే కొత్త ఏముంది దాంట్లోనో, స్పెషల్ గా మాకు పరిచయం చేయడానికి అని అనుకోకండి। నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట। అండ్ ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను। 1 కప్ అంటే 3/4 కప్పు గోధుమ పిండి అండ్ 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాను। ఇప్పుడు ఈ అన్ని పిండిల్ని కలిపి మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న పిండిలన్నీ ఆ బౌల్ లో వేసేసుకోవాలి। వేసుకొని చక్కగా ఫస్ట్ ఈ ఓన్లీ పిండిలని చక్కగా కలుపుకోవాలి। ఆ తర్వాత కారం, సాల్ట్, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఆ పౌడర్ లో మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వాటర్ లో కలిపి మనకు ఎలాంటి ఎంత గట్టిగా అయితే కావాలో పిండి మిర్చిలకి అంత గట్టిగా వేసుకోవాలన్నమాట। అండ్ ఈ పిండిని మన మిర్చిలకి ఎలా అంటుతుంది అనేది చూడడానికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చూస్తున్నారు కదా, నేను ఇలా ఫింగర్ డిప్ చేసి చూపించాను కదా, అలా ఫింగర్ డిప్ చేస్తే మన ఫింగర్కి ఎంత అయితే కోటింగ్ వస్తుందో అంతే మిర్చికి వస్తుందన్నమాట। ఇప్పుడు పిండిని నానబెట్టేసి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ని చీల్చాను, ఇలా చాకుతో చీల్చి అందులో ఆమ్చూర్ పౌడర్ పెడుతున్నాను అన్నమాట। మీకు తెలుసు కదా నేను ఏ పిండి వంట అయినా బయట చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా ఇది వరకు। ఇప్పుడు నేను బయట పోయి ముట్టించేసుకున్నాను అన్నమాట, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చేసుకున్నాను ఇక్కడికి, పోయి పైన ఆయిల్ పెట్టేశాను, వేడెక్కుతుంది। ఇప్పుడు మన ప్రిపరేషన్ స్టార్ట్ అవుద్ది। ఇందులో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది ఆయిల్లో మిర్చి వేసేటప్పుడు, అదేంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు। ఫస్ట్ నేను మిర్చిలన్నీ ఇలా పెట్టేసుకుంటాను అన్నమాట పిండిలో, ఇలా పెట్టేసుకొని వేస్తాను, ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దాము। ఆయిల్ అయితే వేడెక్కింది, ఇప్పుడు మనం మిర్చిలు వేద్దాము। చిన్న టెక్నిక్ అన్నాను కదా ఎలా వేయాలి అనేది చూపిస్తాను నేను। ఫస్ట్ ఒకటి అయితే నార్మల్గా వేసేస్తా, అండ్ ఆ తర్వాత ఇలా తీసుకొని ఇలా రాసేసి ఇలా వేయడమే, అందరు అలాగే వేస్తారు, కొత్తగా నేనేం టెక్నిక్ చెప్తున్నాను అనుకోకండి। మనం వేయగానే కలుపుకూడదు అన్నమాట, కొద్దిసేపు అయ్యాక ఇలా వన్ సైడ్ కలర్కి వచ్చాక అప్పుడు తిప్పేసుకోవాలి। వెంటనే కలిపితే ఏమవుతుందంటే పిండి అంతా బాండికి అతుక్కపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం వేడయి అవి పైకి తేలాక అప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి వీటిని। ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి। నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అందరూ రోడ్ల పైన చక్కగా మిర్చి బజ్జీలు మిర్చి బండి పెట్టుకొని నడిపించేస్తారు కదా, మనకి ఏ పని లేకపోతే చక్కగా ఇలా మిర్చి బండి పెట్టుకొని నడిపించేసుకోవచ్చు, నేను చక్కగా జీవితం గడిపేయచ్చు అనిపిస్తుంది చూసారా। ఇలా చక్కగా కాలిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట, చూడండి ఎంత చక్కగా కాలాయో, ఇలా చక్కగా కాల్చుకోవాలి। నెక్స్ట్ వైపు వేసేద్దాము। మిర్చి బండి టాపిక్ అయితే నాకు నచ్చింది, అంటే నేనే ఆ టాపిక్ రేస్ చేశాను, కానీ చాలామంది మిర్చి బండిలు పెట్టేసుకొని రోడ్ పైన
ఎంచక్కా బతికేస్తుంటారు. మనం డైలీ వర్క్ అంటే మన ఓన్ బిజినెస్ చేయడం బెటర్. ఎన్ని రోజులైనా ఏ జాబ్ చేసినా ఒక చేయి కింద చేయడమే అవుతుంది, వాళ్ళకి అణిగి చేసినట్టు అవుతుంది. మన ఓన్ బిజినెస్ ఉంటే మనకిష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. ఎప్పటికైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని నా బాధ ఎప్పుడు నెరవేరుతో చూడాలి. ఇక్కడ నెక్స్ట్ వైవ్ వేసేస్తున్నాను. మీతో మాట్లాడుతూ మీకు కనిపించట్లేదు, చూపిస్తాను. చేసానమ్మా వీడియోలో చూసారా, మన సెకండ్ వైవ్ కూడా చక్కగా కాలిపోయింది. ఇలా చక్కగా అన్నీ వేసుకున్నాము, ఆ తర్వాత తినేటప్పుడు కనిపిస్తా. చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ, మన మిర్చి బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి. విత్ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాము. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బజ్జీలు వేయడం అయిపోయింది అండ్ మేము ఇక్కడ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాము అన్నమాట. అందరం కూర్చొని చక్కగా బజ్జీలు లాగించేస్తున్నాము విత్ ఆనియన్. చాలా బాగుంటాయి, అస్సలు కారం ఉండవు మిరపకాయలు, ఎందుకంటే అందులో మనము అది పెట్టాం కదా ఆమ్చూర్ పౌడర్, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.